అధికారులు ప్రజా ప్రతినిధులు వేధింపులు ఒత్తిళ్లు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన గ్రామ కార్యదర్శి ఈసం వెంకటేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన నిర్వహించారు. అధికారులకు వ్యతిరేక నినాదాలతో కలెక్టరేట్ ప్రాంతాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ మాట్లాడుతూ మృతుడు వెంకటేష్ ను వేధించి ఒత్తిళ్లు గురి చేసిన అధికారులను ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగంతో పాటు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. ఇస్లాపురం గ్రామంలో మృతదేహంతో ఆందోళన నిర్వహించిన గ్రామ పంచాయతీ కార్యదర్శులపై బనాయించిన తప్పుడు కేసులను ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి తక్షణమే కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. ఈసం వెంకటేశ్వర్లు గారు మరి తీవ్రమైన పని ఒత్తిడి వల్ల అలే విధంగా మరి స్థానిక ప్రజాప్రతినిధులు తన విధులు నిర్వహిస్తున్న వేళ వారిపైన చాలా హరాస్మెంట్ చేయడం మూలంగా ఆ ఒత్తిడి తట్టుకోలేక పంచాయతీ సెక్రటరీగా మరి విధులు నిర్వహిస్తున్నటువంటి ఇసులాపురంలో విధులు నిర్వహిస్తున్నటువంటి వెంకటేశ్వర్లు గారు మరి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయంగా భావించి మొన్న 7వ తారీఖున మరి వారి అంత్యక్రియలు కూడా పాల్గొని మరి వారి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే కాకుండా మరి అక్కడికి వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా మరి ఒక మనోనిబ్బరాన్ని ఆత్మస్థైర్యాన్ని వాళ్ళు పెంపొందించడం కోసం తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషను మరి కేంద్ర కార్యవర్గం కదిలి వచ్చి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు మరి చెప్పుకుందామని వాళ్ళ సహోదరుడు చనిపోయిన పరిస్థితిని ఆవేదనతో మరి సమాజానికి దృష్టికి తీసుకెళ్దామని చేసిన ప్రయత్నంలో జరిగిన విషయాలను కూడా మరి మానవతో దృక్పథంతో చూడకుండా ఇవాళ వాళ్ళపైన కేసులు పెట్టడం అత్యంత దుర్మార్గమైన విషయం. మరి జిల్లా యంత్రాంగం జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ యొక్క విషయాన్ని మరి పూర్తి మానవతా దృక్పథం చూడాలా. చూసి ఆ పంచాయతీ కార్యదర్శుల ఎవరి మీద అయితే కేసులు పెట్టినారో వెంటనే వాటిని బేషరతుగా ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాధితులపైనే మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అటువంటి పెట్టిన కేసుల్ని వెంటనే బేషరతుగా ఉపసంహరించుకోవాలా. అదేవిధంగా ఎవరైతే స్థానిక ప్రజాప్రతినిధులు ఆ ఒత్తిడి వల్ల మరి ఇవాళ మరణానికి కారణమయ్యారో వారిపైన తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జేపీఎస్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులేషన్ కూడా ప్రభుత్వం వెంటనే చేపట్టాలా. వాళ్ళందరినీ రెగ్యులేట్ చేసినట్టయితేనే ఈ సమస్యకు పరిష్కారము వాళ్ళకు ఉద్యోగ భద్రత దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.